టు డాలస్ అండి. సో మా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యా అంటే చాలా మంచి మంచి కాజులన్నిటికీ తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుంటుంది, అంటే వరద బాధితులు కానీ సునామీ కానీ ఇలా. అయితే ఇప్పుడు అలాంటి అన్ని దగ్గరికి వచ్చే మాకి ఒక మంచి కాజు కోసం, ఒక ఫండ్ రైజింగ్ కోసం డల్లాస్ వాళ్ళు ఫస్ట్ పిలవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది ఆర్టిస్టులు ఒక ఈవెంట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అది కాకుండా మా గురువు గారు మేము అందరం ఆరాధించి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మెగాస్టార్ గారు ఎదురుగా రేపు పర్ఫార్మెన్స్ చేయాలి, కొంచెం ఆ వణుకుతో ఉన్నాం. ఆ జెట్ లాగ్ కన్నా ముందు ఆ వణుకుతో ఉన్నాం. యా థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది ఈ షో, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అందరూ డెఫినెట్గా రండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీరు మా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అలా డాలస్ వాసులకి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? మా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి నేను రావడం చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు, మా అన్నయ్య. చిన్నతనం నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనకి పెద్ద ఫ్యాన్ నేను. సో ప్రతిసారి మా కళాకారులందరినీ ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకునేటువంటి మెగాస్టార్ గారు, మేము అందరం ఇక్కడ యుఎస్లో ఈ ఈవెంట్కి రావడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఇంతకుముందు కూడా 2006లో నేను చిరంజీవి గారితో ఎల్ఏకి రావడం జరిగింది. చిరంజీవి గారు, హీరో శ్రీకాంత్ గారు, నేను రావడం జరిగింది అన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు రావడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ మా మెగా ఈవెంట్ ఏదైతే ఉందో చాలా గ్రాండ్గా జరగబోతూ ఉంది. దాదాపు 40 నుంచి 50 మంది వస్తూ ఉన్నారు ఆర్టిస్టులు అందరూ కూడాను. 40 to 50 ఆర్టిస్టులు, హీరోలు, హీరోయిన్స్, కమెడియన్స్ అందరూ వస్తూ ఉన్నారు. సో చాలా గ్రాండ్గా జరగబోతుంది ఈ ఈవెంట్. ఈ ఈవెంట్కి మన డాలస్, మన టెక్సస్ ప్రేక్షక అభిమానులు అందరూ కూడా మమ్మల్ని అందరినీ ఆదరించి అభిమానించి అందరూ కూడా రావాలని, గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ వెల్కమ్ టు డాలస్. ఉత్తేజ్ గారు, వెల్కమ్ టు డాలస్. సో మీ ప్రయాణం ఎలా జరిగింది? ప్రయాణం మామూలుగా 16 గంటల తర్వాత ఎలా ఉంటుంది, బట్ యాక్టివ్గానే ఉంది. పెద్ద నాకేం ఇబ్బంది ఉంటుంది, నాకు ప్రయాణాలు చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ ద ట్రావెల్. సో ఇప్పుడు మరి కాదు, డాలస్ ఈ 3rd టైమ్. లాస్ట్ టైం కూడా నేను నాటకం, మిస్ అమ్మ నాటకం చేయడానికి అని వచ్చాను, అప్పుడు ఎన్టీఆర్ క్యారెక్టర్ చేయడానికి. అందులో ఈసారి ఈ స్టార్ ఈవెంట్స్ వీళ్ళంతా మన మెగా, మా మూవీ అసోసియేషన్, అంటే మా అసోసియేషన్ సెలబ్రేషన్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ డాలస్లో జరుపుతూ ఉన్నారు. ఈ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి గారు రావడం నాకు అసలు టోటల్, మన ఏపీ అంతా ఇక్కడే ఉంది, తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాలు ఇక్కడే ఉన్నంత ఫీలింగ్. ఎందుకంటే మెగాస్టార్ రావడం అంటేనే మొత్తం అది కదా. సో అన్నయ్యతో పాటు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా చాలా ఆనందంగా ఉంది. సోలోగా రావడం వేరు, అన్నయ్యతో కలిసి రావడం వేరు. సో ఈ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అవుతుంది. సో డాలస్ వాసులకి ఏదైనా మెసేజ్ ఇవ్వబోతున్నా? ఏం లేదు, అందరం బాగుండాలి, అందరం హ్యాపీగా ఉండాలి, అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, వెల్కమ్ టు డాలస్. యా హరితేజ్ గారు, వెల్కమ్ టు డాలస్. సో మీ ప్రయాణం ఎలా సాగింది? నా ప్రయాణమా, చాలా చాలా సుదీర్ఘంగా సాగింది. చాలా పెద్ద ట్రావెల్ కాబట్టి, కానీ మేము చాలా మందితో కలిసి ట్రావెల్ చేసాం. సో బోరింగ్ అనిపించలేదు, చాలా సరదాగా సాగింది. సో మీరు ఒక మంచి కార్యక్రమానికి వచ్చారు, మా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్కి. సో దీనిలో మీరు పాల్గొంటున్నారు? ఎస్, అఫ్కోర్స్ నేను పాల్గొంటున్నాను. పాల్గొనకుండా మనం ఇంత దూరం రాం కదా. సో చాలా మంచి ప్రోగ్రామ్స్తో పాటు నేను కూడా పాల్గొంటున్నానండి. ఐఎమ్ హోస్టింగ్ ది షో. గుడ్ అండి. సో మీకు ఎలా అనిపిస్తుంది దీంట్లో పాల్గొనడం? మీరు అన్నట్టు మా మెగా ఈవెంట్ కాబట్టి అది కూడా సిల్వర్ జూబ్లీ, 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. చాలా హ్యాపీగా ఉంది. చాలాసార్లు యుఎస్ వచ్చాను నేను, కానీ ఈ ఈవెంట్ డెఫినెట్లీ చాలా పెద్ద ఈవెంట్ కాబట్టి నాకు చాలా ఎగ్జైటింగ్గా అండ్ హ్యాపీగా కూడా ఉంది. వన్స్ అగైన్ వెల్కమ్ టు డాలస్.